నమస్కారం. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి స్వాగతం. యోగా చేయడం వలన మన జీవితంలో పెద్ద మార్పులని చేకూర్చుకోవచ్చు. అలాగే మనసుని శుభ్రపరిచి శారీరకంగా ఫిట్గా ఉంచుతుంది యోగా. యోగా చేయడం అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే మనసుని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలో స్పష్టంగా తెలియజేస్తుంది యోగా. యోగా ఆసనాలు చేయడం వలన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మెదడు చురుగ్గా పనిచేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేద్దాం. మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. ఈ రోజు మనతో ఎలాంటి ఆసనాలు వేయించబోతున్నారు నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈ రోజు మనం చేయబోయే ఆసనం కట్టి చక్రాసనం.
టెన్ టైమ్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. Welcome back to Yoga and Fitness. ఇప్పుడు మనము మన వెన్నెముకని వార్మ్ అప్ చేసుకుందాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ ని ఇలా పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్ ని భూమి మీద పెట్టి లెఫ్ట్ సైడ్ కి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఛాతిని భుజాలని ముందుకి ఫేస్ చేస్తూ ఉంచాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ని ముందుకు తీసుకొస్తూ కింద పెట్టేసి లెఫ్ట్ సైడ్ మనం స్ట్రెచ్ అవుదాము. మరొకసారి ఇలా ముందుకు వచ్చేసి ఇలా సైడ్ లో స్ట్రెచ్, ముందుకు వచ్చేసి ఇలా ఒక 5 times మనము చేసుకుందాము. ఇలా చేయడం వలన మన వెన్నెముక స్ట్రెచ్ అవడంతో పాటు మన వెన్నెముక ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇలా ఒక 5 times అయ్యాక చేతులని ముందుకు చాపి మనము తలని కిందకు తీసుకొద్దాము. ఇక్కడ ఒక 15-20 seconds వరకు మనము హోల్డ్ చేద్దాము. మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి. ఇప్పుడు మార్జరీ ఆసనంలో వార్మప్ చేసుకుందాము. చేతులని సమంగా భుజాల కింద
చేతులని ముందుకు తీసుకొచ్చి సెంటర్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనం ట్విస్ట్ అవుదాము. ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ మీ రైట్ సైడ్కి తీసుకురావాలి. మీ రైట్ హ్యాండ్ని ఇలా లెఫ్ట్ షోల్డర్ మీద తీసుకొచ్చి మనము ట్విస్ట్ అవ్వాలి. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పుడు నిఖిల్ గారు చేయబోయే ఆసనాన్ని చూసి నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడు కట్టు చక్రాసనం ఇంకొకసారి చూద్దాం. ముందుగా పాదాలని మీ హిప్స్ కంటే కొంచెం దూరంగా పెట్టాలి. మీ స్పైన్ ని స్ట్రేట్ గా చేస్తూ దృష్టి ముందుకు ఉంచాలి. చేతులని ముందుకు చాపాలి. మీ దృష్టి చేతుల మధ్యలో ఉండాలి. చేతులు సరిగ్గా షోల్డర్ హైట్లో ఉండాలి. భుజాలను రిలాక్స్ చేస్తూ చేతులని ముందుకి స్ట్రెచ్ చేస్తూ హోల్డ్ చేయాలి. ఇక్కడి నుంచి రైట్ సైడ్కి ట్విస్ట్ అవుదాము. పాదాలని లేపకుండా కదపకుండా హిప్స్ నుంచి మనము ట్విస్ట్ అవ్వాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ని మీ రైట్ షోల్డర్ మీద పెట్టి వెనక్కి ట్విస్ట్ అవ్వాలి. ఇక్కడ 20 seconds వరకు మనము హోల్డ్ చేద్దాము. పాదాలని గట్టిగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ ఉండాలి. మీ అబ్డోమెన్ లో నడువులో ఎటువంటి ట్విస్ట్ చక్రాసనం ఒక సింపుల్ అయిన ట్విస్ట్ కాబట్టి దీన్ని అందరూ చేసుకోవచ్చు. సింపుల్గా ఉన్న దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ముందుగా ఈ ఆసనంతో మనము మన బాడీని లూజన్ అప్ చేసుకోవచ్చు, బాగా వార్మప్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ ఆసనం చేయడం వలన మన స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్గా హెల్దీగా ఉంటుంది. వెన్నెముక మీద ఒకటే కాకుండా మన నడుము, వీపు, మెడ మీద బాగా ప్రభావం పడుతుంది.
ఈ ఆసనం చేయడం వలన మన బ్యాక్ మీద వేస్ట్ మీద బాగా ట్విస్ట్ వచ్చి మన వేస్ట్ లో ఉన్న ఫ్యాట్ కరిగి మనకి బాగా టోనింగ్ దొరుకుతుంది. ఇది ఒకటే కాకుండా మన మెడ కూడా బాగా రిలాక్స్డ్ అవుతుంది. ఈ ఆసనం చేయడం వలన ఫోకస్ కూడా పెరుగుతుంది. అన్ని ట్విస్ట్లో లాగా ఈ ఆసనం చేయడం వలన కూడా మన ప్యాంక్రియాస్, లివర్, డైజెస్టివ్ ఆర్గన్స్ మీద బాగా ప్రభావం పడి మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆసనం కాన్స్టిపేషన్, ఇండైజెషన్ కోసం కూడా చాలా మంచిది. ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. యోగాలో చాలా స్టైల్స్ ఉన్నాయి. హత యోగాలో మనము ఆసనాలని 3 నుంచి 5 మినిట్స్ వరకు హోల్డ్ చేస్తాము. అదే విన్యాస అయితే మనము 30 సెకండ్స్ నుంచి 50 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఇంకో ఆసనానికి వెళ్ళిపోతాము. అదే కాకుండా ఏవైతే ఈజీ ఆసనాలు ఉన్నాయో వాటిని ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేస్తే దాని ఇంటెన్సిటీ అంత పెరిగి మనకి అంత బెనిఫిట్స్ దొరుకుతాయి. ఈరోజు చేసిన ఆసనము, ఇంకా బద్ధకోనాసనం, ఇలాంటి ఆసనాలని మనము ఎంతసేపు వరకైనా హోల్డ్ చేయొచ్చు. కటిచక్రాసనం మనము 30 సెకండ్సే కాకుండా 1 మినిట్ వరకు హోల్డ్ చేసినా మన వెన్నుముఖకి, భుజాలకి, ఛాతికి చాలా మంచిది. సో ఇదండి ఇవాళ యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.